అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అన్నమాట. అదేంటంటే జుట్టు అంట కామెంట్లో పెట్టిరండి. జుట్టు మొత్తం కొబ్బరి పీసు లాగా చిక్కులు చిక్కులు అవుతుంది. తలస్నానం చేసిన తర్వాత కూడా దువ్వెన పెట్టి అంటే కోమ్ పెట్టి కోమ్ చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అస్సలు చిక్కులు రావట్లేవు, పీస్ పీస్ లాగా అయిపోతుంది. మాకు హెయిర్ లీవ్ చేసుకొని ఉండాలని చాలా కోరిక ఉంటుంది, కానీ అట్లా వదిలేసిన తర్వాత జుట్టు అనేది చేతులకు రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం అందరిలాగా, మా జుట్టు లేదని చాలా బాధపడుతున్నాం మేము అని కామెంట్లో అడిగిరండి. దీనికోసం ఏమైనా సమస్య పరిష్కారం ఉంటుందా అని అడిగిర్రు. దాని గురించి ఈరోజు వీడియో చేస్తున్నా. అది చిట్కా చిన్నదేనండి, కాకపోతే మంచి రిజల్ట్ అనేది వస్తుంది, పెద్ద రిజల్ట్ వస్తుంది. మీరు మనసు పెట్టి చేసుకోవాలి. నేను ప్రతి వీడియోలో మాట్లాడేది ఇది ఒక్కటే అన్నమాట, మీరు మనసు పెట్టి చేసుకుంటేనే. అందరికీ నమస్కారం, నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అన్నమాట అదేంటిదంటే జుట్టు అంతా బాగా ఇట్లా కొబ్బరి పీసు లాగా చిక్కులు చిక్కులుగా అయిపోయి ఇట్లా కోంబ్ పెట్టినా కూడా కోంబ్ పెట్టి లాగినా కూడా హెయిర్ అనేది అస్సలు చిక్కులు రావట్లేదు. ఒకవేళ నాకు హెయిర్ లీవ్ చేసుకొని అలా కోరిక ఉంది, అందరిలాగా నా జుట్టు కూడా వదిలేసుకొని ఉండాలని చాలా కోరిక ఉంది. కాకపోతే ఏంటంటే హెయిర్ లీవ్ చేసిన రోజు తెల్లారి రోజు మాత్రం నా జుట్టు అనేది చేతులకు రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం అని. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. కామెంట్ మాత్రం నాకు రెండు మూడు మాత్రమే వచ్చినాయి, కాకపోతే చాలా రోజుల నుంచి ఒకటే కామెంట్ వస్తుంది కాబట్టి దీని గురించి వీడియో అనేది చేస్తున్నా. నేను ఎంత ఇబ్బంది పడితేనో అలాంటి సమస్య గురించి మళ్ళీ మళ్ళీ చెప్తారని అనుకొని చేస్తున్నా. ఈరోజు మీకోసమే చేస్తున్నా ఈ వీడియో. మాత్రం చిక్కులు చిక్కులుగా ఉంది, మీ అంటే మీ ఒక్కరి కోసం అని కదండి, అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో. మీ ద్వారా అందరికీ ఉపయోగపడే వీడియో చేస్తున్నా నేను ఈరోజు దీనికోసం అన్నమాట. ఒకటే ఒక ఏంటిదంటే సమస్య అనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా నేను. జుట్టు మొత్తం హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు చిక్కులు చిక్కులుగా పడిపోయి జుట్టు తీసినా కూడా బయటికి రాని జుట్టు. కొంతమందికి అంత గడ్డలు గడ్డల్లాగా కట్టిపోతుంది జుట్టు, అట్లా తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఒకరోజు నైట్ కనుక ఒక్కరోజు మిస్ అయ్యి ఆయిల్ పెట్టకున్నా కూడా ఇలాంటి వాళ్ళకి మళ్ళీ వెంటనే సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత మంచి కోరిక ఉన్నా మనసులో ఆ కోరికను పక్కన పడేసి జుట్టుకు ఆయిల్ పెట్టుకునే ఫంక్షన్లకు వెళ్తుర్రి. అయితే ఒక అమ్మాయి అడిగిందనమాట, అక్క నేను చాలా ఇబ్బంది పడుతున్నా, ఫంక్షన్లోనే కలిసింది, చాలా ఇబ్బంది పడుతున్నా, నాకు హెయిర్ లీవ్ చేసుకోవాలి, వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉండాలనే కోరిక ఉంది, కాకపోతే నా జుట్టు అనేది మళ్ళీ నా చేతులకు రాదు కాబట్టి నేను భయపడి అలాంటి సాహసం చేయట్లేను, దయచేసి నాకు ఇలాంటి సమస్యకు చిట్కా చెప్పమంటే చెప్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. దీనికోసం పెద్ద ఇంగ్రీడియంట్స్ అంటే ఏమీ లేవండి, కొన్నే పడతాయి, ఒక్కటే రెండే పడతాయి, రెండే ఐటమ్స్ అన్నమాట, కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది. ఇది ఏంటంటే కర్లీ హెయిర్ కూడా బాగా తట్టుకోలేనంత కర్లీ ఉందనుకోండి, కోమ్ చేయగానే పైకి వెళ్ళిపోతుంది, కోమ్ చేయగానే పైకి వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళు హెయిర్ స్టైల్స్ వేసుకోవాలని కోరిక ఉంటుంది, కానీ ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా కూడా అస్సలు లుక్ రాదు, వేసుకున్నా కూడా అంతా ఒక దగ్గరికి వెళ్ళిపోద్ది, కాబట్టి హెయిర్ స్టైల్ అనేది అందం కనపడదన్నమాట. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎట్లుంటే బాగుంటుంది అంటే సిల్కీగా ఉన్న వాళ్ళకేం కర్లీ ఉండాలనిపిస్తుంది, కర్లీ ఉన్న వాళ్ళకేం సిల్కీ ఉండాలనిపిస్తుంది. ఈ రెండు రకాల కంటే కూడా మనకు మంచిగా అందంగా ఉండేదంటే అటు కర్లీ కాకుండా ఇటు సిల్కీ కాకుండా కొంచెం అటు ఇటు కాకుండా ఉన్న జుట్టు అయితే హెయిర్ స్టైల్కైనా బాగుంటుంది, దేనికైనా బాగుంటుంది. హెయిర్ లాస్ కూడా అలాంటి హెయిర్ అనేది కొంచెం హెయిర్ లాస్ అనేది కాదనమాట, అది ఉన్న వాళ్ళు మాత్రం అదృష్టవంతులు. ఇక వాళ్ళకు ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువ రావన్నమాట. మరీ సిల్కీగా ఉన్న హెయిర్ వాళ్ళకైతే హెయిర్ స్టైల్ వేసుకోవాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసి వదిలేగానే ఒక 10 నిమిషాలు జరగకముందుకే ఆ రబ్బర్ బ్యాండ్ డిజైన్ చేయడం వేసిన తర్వాత అది కూడా వచ్చేస్తుంది అనమాట, వాళ్ళు కూడా సమస్యతో సతమతం అయిపోతుంటారు. కాకపోతే ఈరోజు మాత్రం నేను బాగా కర్లీ హెయిర్ లాగా ఉండి కొబ్బరి పీసు లాగా చిక్కులు చిక్కులు పడే జుట్టు కోసం ఈరోజు చిట్కా చూపిస్తున్నా. దాని గురించి రెండు ఇంగ్రీడియంట్స్ నేను ఎక్కువ చెప్పాను. మన ఇంట్లో వాడే వస్తువులు అయితేనే వీడియో చూసిరా, తీసుకురా, వెంటనే ఓపెన్ చేసిరా, వాడుకుర్రా, ఇట్లా వాడంగానే రిజల్ట్ అనేది మీకు వెంటనే వస్తే ఇక ఎక్కువ ఆలోచించరనమాట. అదే షాప్లో పోయి తీసుకొచ్చుకొని వాడి చేసే వరకు టైం అంత లాంగ్ పడితే మనకు ఇప్పుడున్న ఇంట్రెస్ట్ అక్కడికి పోయి తెచ్చుకోవాలన్నంత ఉండదన్నమాట. అందుకోసం ఈరోజు మంచి ఉపయోగపడేది, మళ్ళీ మీకు ఇంట్లోనే ఉంది కాబట్టి వదిలేసేది కాదు, మంచి 100% రిజల్ట్ వచ్చేదే చూపిస్తుంది అనమాట. ఇదేంటిదంటే మనం తినే అన్నం, ఇంకో మనం తినే అన్నం అనమాట. చూడండి, ఇంట్లో వండుకున్న అన్నమే, ఇంట్లో వండుకున్న అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే
ఇంత మెత్తగా అన్నమాట. ఇగో ఇంత మెత్తగా ఇట్లా చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కనిపిస్తుందా మీకు? చూడండి ఇంత మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసిన తర్వాత, అంటే మెత్తగా గ్రైండ్ చేస్తే కొంచెం వాటర్ పోయాలండి. ఉట్టిగానే మెదగదు మనకు. వాటర్ పోసి దోశ పిండి ఎట్లా చేస్తామో అంతకంటే కూడా మెత్తగా అన్నమాట. దీంట్లో పల్క్ అనేది లేకుండా చేసి మెత్తగా మెదిగించుకోవాలి. మెదిగించిన తర్వాత ఒక కప్పు తీసుకోండి, ఎందుకంటే మన జుట్టుకు మొత్తం అప్లై చేయాలి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది. మీరు వాడిన తర్వాతనే కామెంట్ పెట్టండి, దాన్ని మళ్ళీ మళ్ళీ అంటుంది అనుకోకండి. కాకపోతే లైక్ మాత్రం వెంటనే చేయండి, ఎందుకంటే మీరు చూసిరా నాకు తెలియాలి కదా, మీ మనసుకు నచ్చిందని తెలియాలి కదా. అందుకోసం ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత కామెంట్ పెట్టండి. ఇగో ఈ రకంగా ఉంటుంది. దీంట్లో కొబ్బరి నూనె, కొబ్బరి నూనె మీ ఇష్టం ఉన్న బ్రాండ్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. కొబ్బరి నూనె అనేది ఒక 2 స్పూన్లు వేయండి. ఒక స్పూను ఇంకొక స్పూన్, 2 స్పూన్లు కొబ్బరి నూనె. అర్థమవుతుందా? మంచిగా అర్థమవుతుందా? 2 స్పూన్ల కొబ్బరి నూనె మెత్తగా మెదిగించిన అన్నంలో, మిక్సీకి వేసిన అన్నంలో కలిపేసేయండి. ఇది కూడా బాగా కలవాలి. కలిస్తేనే నూనె మంచిగా దీంట్లోకి ఇమిడిపోతుంది అనమాట. ఇమిడిపోయినప్పుడే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు హెడ్ బాత్ చేసుకున్న హెయిర్కి పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. నీట్గా మురికి లేకుండా ఉన్నప్పుడు పెట్టండి జుట్టుకు, రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కలిపిన చూడండి, కలిసిందా? కలిసింది, మీకేం తెలుస్తుంది పాపం కదా, కలిసింది, నీట్గా కలిసిపోయింది. ఇప్పుడు జుట్టుకు అప్లై చేయాలి. ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను నేను, దాన్ని ఫాలో అవ్వండి. మీకున్న సమస్యని మొత్తం మూలాలతో సహా, అంటే కొంచెం కూడా ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఓకేనా? క్లిప్పులే పెట్టేసిన నా జుట్టుకు. ఇంతకుముందు కూడా హెయిర్ స్టైల్ చూపించిన కదా, ఇట్లా తీస్తా, ఇట్లా పెడతా, ఇట్లా తీసి ఇట్లా పెట్టేస్తా, కథం హెయిర్ స్టైల్ అయిపోతుంది నాది. అది కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. జుట్టు అనేది చిక్కులు లేకుండా చేసుకోండి, ఎందుకంటే కొంచెం కలిసేటప్పుడు అటు ఇటు హెయిర్ అంతా వెనుకకు ముందలు కలిసి ముందలు వెనుకకు కలిస్తే బాగుండదు. కాబట్టి చిక్కులు తీసుకొని ఇట్లా మిడిల్లోకి డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసి వెనక వైపు అనమాట, వెనక దాకా ఇట్లా డివైడ్ చేసుకోండి. చేసిన తర్వాత దీన్ని కొబ్బరి నూనె అన్నం, మన ఇంట్లో వండుకునే అన్నమే, మన ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె. దీని గురించి పెద్దగా ఇబ్బంది పడేది ఏం లేదు. ఇట్లా రూట్స్కు అప్లై చేయండి, రూట్స్కు జుట్టుకు కూడా పెట్టొచ్చండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది, స్మూత్ అవుతుంది జుట్టు. మీ పెద్దవాళ్ళని, అమ్మమ్మలని, నాయనమ్మల్ని, నాయనమ్మల తల్లుల్ని అడగండి ఒకసారి, ఒకవేళ వాళ్ళు ఉంటే కనుక. ఇట్లా వాళ్ళు వెనకటి కాలంలో ఏం చేసేదంటే, మంచి గంజి అన్నం వండుకున్న తర్వాత గంజితోటి తలస్నానం చేసేవాళ్ళు. వాళ్ళు అసలు వాళ్ళకు నూనె పెట్టుకోవాల్సినంత అవసరం కూడా రాకపోయేది అనమాట. అంటే ఇందులో ఆయిల్నెస్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. వాళ్ళని అడితే వాళ్ళు చెప్తారనమాట మంచి రిజల్ట్ అనేది. హెయిర్ సిల్కీగా కావడం కోసం నీట్గా కోమ్ పెట్టగానే ఇట్లా పెట్టినామంటే ఇట్లా ఈజీగా వెళ్ళిపోవాలన్నమాట. నీట్గా చిక్కులు లేకుండా, ఎంత కర్లీ ఉన్నా కూడా ఒక చిక్కు కూడా ఉండొద్దు. ఇట్లా వెళ్ళిపోవాలి జుట్టు, ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. చూస్తానికి గుబురుగా ఉండాలి, ఇట్లా లాగినప్పుడు చిక్కులు కట్టొద్దు అనమాట. దానికోసం చిట్కా అన్నట్టు ఈరోజు. తర్వాత కొంచెం పాయలు తీయండి, ఇట్లా డివైడ్ చేసుకోండి, ఇట్లా కొంచెం తీసుకోండి, రూట్స్కి అప్లై చేసుకోండి. అన్నంతో అవుతుందా అంటే చాలా 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 రిజల్ట్ ఉంటుంది, 100% రిజల్ట్ ఉంటుంది. నా జుట్టుకు అప్లై చేస్తుందంటే మీరు నిరభ్యంతరంగా వాడుకోండి. ఇట్లా కొంచెం గమ్లాగా ఉంటుంది కదా అన్నం, కొంచెం జిగటగా ఉంటుంది కదండి. మెదిగిన తర్వాత కొంచెం గమ్లాగా అనిపిస్తుంది, దానివల్ల కూడా మంచి మెత్తగా అయిపోతుంది అన్నమాట జుట్టు అనేది. కొంచెం మళ్ళీ కొంచెం బాగా తీయాలి. ఇది హెయిర్ లాస్ కూడా తగ్గిస్తుంది. ఏంటంటే మీరు జిడ్డు చిక్కు చిక్కులు ఉండే వరకు గట్టిగా బట్టి కోమ్ పెట్టి లాగంగానే మొత్తం హెయిర్ అంతా కూడా వచ్చేస్తుంటుంది అన్నమాట. ఇక అది రావట్లేదు కాబట్టి ఓపిక లేక ఇష్టం ఉన్నట్టుగా లాగి పడేస్తారు.
ఉన్న జుట్టు అంతా ఊడదీసుకుంటారు అన్నమాట. దాని దానికి బాధపడకుండా ఈ రకంగా ఫాలో అవ్వండి, మీరు మంచి రిజల్ట్ తెచ్చుకోండి. ఉన్న సమస్యని ఇంటి వంటింటి చిట్కాతోటి పోగొట్టుకోండి. ఇట్లా అప్లై చేయండి మంచిగా. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది ఏది రాదు, మంచిగా వస్తుంది, మంచి షైనింగ్ వస్తుంది, జుట్టు నల్లగా అవుతుంది, నీట్గా అవుతుంది. ఇటువైపు కూడా పెట్టుకున్న తర్వాత మొత్తం కలిపి మూడేసుకోవాలి, చూపిస్తాను నేను. ఇటువైపు కూడా కొంచెం కొంచెం భాగాలు తీసుకోండి. ఇట్లా అప్లై చేసుకోండి. మళ్ళీ కొంచెం తీసుకోండి, మళ్ళీ కొంచెం అప్లై చేయండి. ఈ రకంగా అప్లై చేసేసేయండి. మళ్ళీ కొంచెం హెయిర్ తీసుకోండి, మళ్ళీ కొంచెం అప్లై చేసేసేయండి. కొంచెం కొంచెం భాగం తీయండి. ఆయిల్ ఎట్లా అప్లై చేస్తామో ఆయిల్ అప్లై చేసినట్టుగానే ఇది కూడా అదే మాదిరిగా అప్లై చేయండి. కొంచెం భాగం తీయండి, కొంచెం అప్లై చేయండి. మొత్తం ఈ రకంగా మొత్తం అప్లై చేయండి జుట్టు మొత్తం. మనం ఆయిల్ ఏ రకంగా అయితే పెట్టుకుంటామో అదే మాదిరిగా. ఒక కప్ అయితే నా అంత జుట్టుకు సరిపోతుందండి. మీ జుట్టు కొంచెం పెద్దగా ఉందనుకోండి, కొంచెం ఎక్కువ పెట్టుకోండి. జుట్టు కొంచెం ఎక్కువ పొడవు ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోండి, కొంచెం తక్కువ ఉంటే తక్కువ క్వాంటిటీ పెట్టుకోండి. ఈ రకంగా అప్లై చేయండి. ఈ రకంగా పెట్టిన తర్వాత ఒక 2 గంటల వరకు అట్లనే ఉంచి వదిలేసి వాటర్ వాష్ మాత్రమే కడిగేసేయాలి. అట్లా కడిగిన తర్వాత మరుసటి రోజు మీరు షాంపూ చేసుకోవచ్చు. చాలా సిల్కీగా మంచి షైనింగ్గా ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు చేసి చూడడంలో తప్పులేదు కదండి, ట్రై చేయండి. చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.